హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీలో చేరిన వెంటనే వాసుపల్లి లోకల్ నినాదం టార్గెట్ ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడికి ఆది నుంచి విశాఖ అంటే ఇష్టం లేదట ఆయన విశాఖ రాజధానిని కావాలని తొక్కిపెట్టి తన మనసులో అప్పటికే అనుకున్న అమరావతిని రాజధానిని చేశారట నిన్నటి టీడీపీ తమ్ముడు ఈరోజు రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బాబు గురించి చెబుతున్న కొత్త ముచ్చట్లు ఇవి తెలుగుదేశం పార్టీకి పదవుల ఆశలు తప్ప అసలు రాజకీయం తప్ప విధానం అంటూ ఒకటే లేనే లేదని కూడా వాసుపల్లి గణేష్ హాట్ కామెంట్స్ చేశారు పదమూడేళ్ల పాటు పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్న తననే హింసించిన పసుపు పార్టీ పెద్దలకు పరాభవం తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు ఇదిలా ఉంటే వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ రాజధాని రెండు వేల పద్నాలుగులోనే కావాల్సింది ఎందుకు సైడ్ చేశారో ఆ కుట్ర కోణం గుట్టు విప్పారు చంద్రబాబు ఈ మధ్య దాకా తరచూ చెబుతూ వస్తున్న సర్వే వివరాల అసలు కథను ఆయన చెప్పారు మేము అన్ని ప్రాంతాలలో సర్వే చేస్తే అమరావతికే జనం జయ కొట్టారని చంద్రబాబు అంటూ వస్తున్న సంగతి విదితమే అయితే ఆ సర్వే తప్పు చంద్రబాబు మాటలు ఇంకా తప్పు అంటున్నారు వాసుపల్లి గణేష్ నాడు టీడీపీ చేసిన సర్వేలో విశాఖకే రాజధాని కావాలని ఎక్కువ మంది ఓటు వేశారట కానీ చంద్రబాబు మాత్రం తన కుటిల రాజనీతితో గుంటూరు కృష్ణా జిల్లాల ఓట్లను కూడా కలిపేసి విశాఖ కంటే ఎక్కువ చూపించి అమరావతికే మద్దతు ఉందని మభ్యపెట్టారని వాసుపల్లి గణేష్ అంటున్నారు వాసుపల్లి గణేష్ పక్కా లోకల్ విశాఖ పల్లెకారు గ్రామంగా నాటి సాంప్రదాయ సామాజిక వర్గమైన మత్స్య కార్యకులానికి చెందిన నేత ఆయన ఇప్పుడు బయటకు వస్తూనే టీడీపీలోని వలస నేతలపైన మండిపడుతున్నారు వారంతా ఎక్కడో పుట్టారు ఇక్కడికి వచ్చి ఎదిగారు చివరికి వారు చనిపోతే అంబులెన్స్ వచ్చి వారి సొంత ఓళ్లకు భౌతిక కాయాన్ని తీసుకెళ్తారు కానీ నేను ఇక్కడే పుట్టా పెరిగాను ఇక్కడే చనిపోతానని వాసుపల్లి గణేష్ నేటివిటీ ఫీలింగ్తో ఎమోషనల్ పాలిటిక్స్కి తెరతీశారు టీడీపీలో వెలగపూడి రామకృష్ణ బాబు గంటా శ్రీనివాస్ ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీభరత్ వంటి అనేక మంది వలస నాయకులు ఉన్నారు మరి వారి మీదనే ఆయన సెటైర్లు వేశారా అన్నది చర్చగా ఉంది సరే నిన్నటిదాకా వాసుపల్లి గణేష్ టీడీపీ నేత ఇప్పుడు వైసీపీకి మద్దతుదారుడు ఆయన ఉన్న కొత్త పార్టీ వైసీపీలో కూడా నెల్లూరు జిల్లా నుంచి విశాఖ వచ్చిన విజయసాయిరెడ్డి రాజకీయాలు చేస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు వైసీపీలో కీలకంగా ఉన్నారు అంతేకాదు పొరుగు జిల్లాకు చెందిన ఎంవివి సత్యనారాయణ ఎంపీగా ఉన్నారు ఇక విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా వేరే జిల్లాకు చెందినవారు ఇలా వైసీపీలో కూడా అనేక మంది వలస నాయకులు రాజకీయాలు చేస్తున్నారు వలస నాయకులతోనే విశాఖ అభివృద్ధి సాగడం లేదని వాసుపల్లి గణేష్ చేస్తున్న హాట్ కామెంట్స్ ఇప్పుడు వైసీపీకి కూడా గట్టిగానే గుచ్చుకొనున్నాయని అంటున్నారు విశాఖ రాజధానిని వలస నాయకులే కాదంటున్నారని ఆయన కురొత్త పాయింట్ లేవనెత్తుతున్నారు మరి వైసీపీలో దీని మీద కూడా హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది వాసుపల్లి పక్క లోకల్ వాళ్లే వాసుపల్లి పక్కా లోకలవాళ్లే విశాఖను రాజకీయం చేయాలని అనడంతో వైసీపీలో కూడా కలవరం రేగుతోంది పార్టీలోకి వస్తూనే కలి పుట్టించేలా మాజీ తమ్ముడు రచ్చ చేస్తున్నారని అంటున్నారు చూడాలి మరి ఇది ఎంతవరకు పోతుందో వాసుపల్లి గణేష్ వలస నేతల మీద ఎలా పైచేయి సాధిస్తారు